శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి 15వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటుంది, అందులో ప్రత్యేకించి 25 నుండి 28 మధ్యలో ఆ కుజుడి యొక్క సంచారం వల్ల ఏ విధంగా ఉంటుందో విశేషంగా తెలుసుకోవడం మనం ప్రయత్నించేద్దాం. ఫస్ట్ కర్కాటక రాశిలో మనం తీసుకునేసరికి కర్కాటక రాశి మీద గురువు యొక్క దృష్టి పడింది. మకరం నుండి కర్కాటకం చూస్తున్నాడు కాబట్టి గురు దృష్టి ఉంది కాబట్టి 99% వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారని చెప్పడానికి అవకాశం ఉంది. ఇన్ని గ్రహాల కూటమి ఉన్నా వాళ్ళు కొంత సేఫ్లోనే ఉంటారు. అయితే ఇక్కడ నుండి పంచమ స్థానంలో కేతు ఉన్నాడు. సో పంచమలో కేతు ఉన్నప్పుడు ఏంటంటే డెఫినెట్గా వాళ్ళు గణపతి మంత్రం చేయడం చాలా అవసరం పడుతుంది. కారణం ఏంటంటే ఈ గణపతి మంత్రం చేసుకుంటుంటే పిల్లలకు కావాల్సిన అన్ని సదుపాయాలు దొరుకుతాయి. కర్కాటక రాశిలో ఉన్న ఆశ్లేష నక్షత్రం తీసుకోండి, అలాగే పుష్యమి నక్షత్రం తీసుకోండి, పునర్వసు నక్షత్రం తీసుకోండి. ఈ మూడు నక్షత్రాల వాళ్ళు కూడా చక్కగా గణపతి మంత్రం ఎంత చేయగలిగితే అంత పిల్లలకి, పిల్లల మీద అభిమానం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, అంటే పిల్లలు హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి, ఎంఎస్ చేయడానికి వెళ్తున్నారు, లేదా పిల్లలు మీ పిల్లలు ఒకవేళ హయ్యర్ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలనుకుంటున్నారు, పిల్లలకి ఏదో ఇబ్బంది ఉంది అది బయటపడాలి అంటే ఈ కేతు ఉన్నవాడు అక్కడ ఒక్కొక్క 50 కాలం ఉంటాడు. గణపతి మంత్రం చేస్తే పిల్లల కోసం స్పెషల్గా గణపతి మంత్రం చేస్తే మాత్రం ఫలితం వచ్చేస్తుంది. అది ఎలాగంటే ఒక మంత్రాన్ని మనం కొంతకాలం ఒక సంఖ్యగా అనుకుని కొంతకాలం దాన్ని చేసి దాని తర్వాత గణపతి హోమాన్ని పెట్టుకోగలిగితే ఈ సమస్య పిల్లల ద్వారా ఉన్న సమస్యలు, పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు, ఒకసారి మంత్రం చేసుకోండి పెళ్ళి అయిపోతుంది. అలాగే పెళ్ళైన పిల్లలకి సంతానం కలగట్లేదు, ఇలాంటి దేవుడు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఉంటే వాళ్ళ పిల్లలే ఏదైనా సమస్యతో మన దగ్గరకు వస్తే మాత్రం మీ 5th హౌస్లో కేతు ఉన్నంతకాలం మీ గణపతి మంత్రం చేస్తే డెఫినెట్గా మీకు ఆ ఫలితం అనేది చూపించేస్తారు అక్కడికి. ఓకే, అలాగే మన సప్తమంలో చూస్తే చతుర్గ్రహ కూటమి ఉంది, అందులో గురుడు ఉన్నాడు, శని ఉన్నాడు, అలాగే అక్కడ మనం చూసుకుంటే రవి కూడా కొంతకాలం ఉన్నాడు, రవి అప్పుడే వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోయాడు ఆల్రెడీ, ఇంకా శుక్రుడు కూడా అక్కడే ఉన్నాడు. సో ఇలా గ్రహాలని అక్కడ చతుర్గ్రహ కూటమి ఉంది కాబట్టి ఈ గ్రహ కూటమి ఏంటంటే అందులో గురుడు ప్రత్యేకంగా మిమ్మల్ని చూస్తున్నాడు కాబట్టి శుభకార్యం చేయడం, భార్యాభర్తల మధ్య ఉన్న డిటాచ్మెంట్స్ ఏమన్నాడు దాని వల్ల ప్యాచ్ వర్క్స్ అని కంప్లీట్ చేయడము చేసి ఒక రిలేషన్ డెవలప్ చేయడం ప్రయత్నం చేయడం ఇవన్నీ మనకి 15 రోజుల్లో బాగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న 6 గ్రహాలు మొన్నే వచ్చి వెళ్ళే 6 నుండి 5 అయ్యాయి 5 నుండి 4 అయ్యాయి మన 15 తారీఖులో 4 విత్ ఇన్ 3 డేస్లో మనకి మార్పులు కనబడుతున్నాయి. సో అలాగే మనకు అష్టంలో ఇక్కడ రవి కనిపిస్తున్నాడు. అష్టంలో రవి అనేది చిన్న పిసర్ దోషంగా ఉంది. అయితే ఈ అష్టంలో ఉన్న రవి దోషం అంటే ఏదో కొత్త అనారోగ్య స్థితులన్నీ ఏర్పడడానికి అవకాశం ఉంటాయి. సో కొత్తగా వస్తున్నాయని తెలుస్తుంది కాబట్టి ఒకసారి బ్లడ్ టెస్ట్ చేసుకుని ఇనిషియల్ స్టేజ్లోనే దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే చాలా బాగుంటుందని చెప్పగలుగుతాం. అలాగే మనం చూసుకుంటే భాగ్యంలో ఉన్న కుజుడు, సారీ రాజ్యంలో ఉన్న కుజుడు లాభంలోకి వస్తున్నాడు. రాజ్యంలో కుజుడు ఉన్నాడు కాబట్టి కొంత ప్రభుత్వ పనులు ఏమైనా చేయడం ప్రయత్నం చేసినా, కాంట్రాక్ట్స్ తీసుకోవడం ప్రయత్నం చేసినా అందరూ సక్సెస్ అవుతున్నాడు. కుజుడు రాజ్యోగకారుడు కాబట్టి రాజ్యంలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ప్రొఫెషనల్గా మీకు ఒక సక్సెస్ఫుల్ తీసుకుని వస్తాడు. తీసుకుని వస్తూ వాడు లాభంలోకి వచ్చేస్తున్నాడు. లాభం అంటే ఏ ప్రొఫెషనల్ని మీరు ఉంటారో అందులో అద్భుతమైన లాభాలు పొందుతారు. ఏ ప్రొఫెషనల్ నుండి ఎటువంటి లాభాలు పొందుతారన్న విషయానికి వస్తే కుజుడు భూతత్వానికి సంబంధించిన వాడు కాబట్టి రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళకి లాభాలు ఉంటుంది, రాజకీయ నాయకులకు లాభాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్లో రమ్మడం లాభం ఏంటంటే ఎప్పుడో పూర్వాశ్రంలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాటి మీద ఫలితం రావడం, లేకపోతే ఎప్పుడో స్టాక్ బ్లాక్ అయిపోయిన అమ్మకాలు బ్లాక్ అయిపోయిన దాంట్లో అమ్ముడై మంచి లాభాలు రావడం, లేకపోతే పూర్వాశ్రంలో మనకు తాతల ముత్తాతల దగ్గర రావాల్సిన ఆస్తులు ఏదైనా బ్లాక్ అయితే కోర్టు ద్వారా రిలీజ్ అయ్యి మనకు అది లాభదాయకంగా కనబడటం, లేదంటే ఇంకా బాగా చెప్పాలి ఏదో ప్లాట్ ఎక్కడో మూల కొనేసారు మీరు, ఓ 10,000 రూపాయలు కొన్నారు ఇప్పుడు, అది ఊరుకోకుండా అది ఇప్పుడు చూసినసరికి అది మీకు ఆ కుజుడు లాభంలోకి వచ్చేసే సమయానికి డెఫినెట్గా ఆ 10,000 7 లక్షల రూపాయలు అయ్యి మీకు 50,000 ప్రాఫిట్ రావడం, ఇలా ఒక ప్రాఫిట్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు కుజు. ఇంకైతే మీరు చూసుకోండి మొదటి 25 రోజులు ఇంకా అక్కడే ఉంటాడు, ఇంకా 20 రోజులు 10 రోజులు అక్కడే ఉంటాడు, 25 తారీఖు అక్కడ నుండి వాళ్ళు లాభంలోకి వస్తున్నాడు కాబట్టి ఇంకా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసినా రియల్ ఎస్టేట్ అంటే షేర్స్లో బిజినెస్లో కూడా ఒక్కొక్కసారి రియల్ ఎస్టేట్ కంపెనీస్లో షేర్స్ కొనడానికి ప్రయత్నం చేస్తారు, అలాంటి ఏమైనా కొనడానికి ప్రయత్నం చేసినా కూడా అది లాభంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో కుజుడు అలా బెనిఫిట్ ఇస్తారు. లాభంలో ఆల్రెడీ రాహు ఉన్నాడు, వాడు ఇంకో 7 ఏళ్ళకు ఉంటాడు, అక్కడ ఉన్న 7 ఏళ్ళ కాలంను ఎలాంటి పరిస్థితులైనా మన జీవితాన్ని ఒక లాభంలో కూర్చోబెడతాడు. సో లాభం 1 రూపీ వచ్చినా 10 రూపీస్ వచ్చిన పక్కన పెడితే ఓవరాల్గా చూస్తే అక్కడ ఉన్న రాహు ఉన్నంతకాలం మనకు ప్రాఫిట్లో ఉంటాం. ఇవన్నీ బాగున్నాయి. ఒక 7th ఆస్పెక్ట్లో ఉన్న చతుర్గ్రహ కుటుంబంలో మానసిక ఒత్తిడి భార్యాభర్తలు జరిగిన సెటిల్మెంట్ అవుతుంది. పిల్లలకు పంచంలో కేతు ఉన్నాడు కాబట్టి గణపతి ఆరాధన చేస్తారు, మంచి ఫలితాలు వస్తే, అలాగే సహజంగా మానసిక ఒత్తిడిని బయటపడాలి. రియల్ ఎస్టేట్ అనుకోండి, కన్స్ట్రక్షన్ అనుకోండి, ఫిలిం ఇండస్ట్రీ అనుకోండి, పవర్ ప్లాంట్, సోలార్ సిస్టమ్, ఫుడ్ ఇండస్ట్రీ తీసుకోండి, ఫార్మా ఇండస్ట్రీ తీసుకోండి, దీనికి సంబంధించిన ఏ ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా అందులో ఉన్న చిన్న చిన్న సమస్యలు బయటపడడానికి చేసే ప్రయత్నంలో మార్గంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నించండి. ఒకటి గణపతి పిల్లల కోసం, రెండవది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన.
ఈ రెండు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించగలిగితే అది కొంత మనకు సక్సెస్ఫుల్ తీసుకురావడానికి ప్రయత్నించేస్తుంది. ఎప్పుడైనా సరే ఒక అభిషేకం అనేది వీళ్ళకి కర్కాటక రాశి వారికి మంచి ఫలితాలు ఇస్తుంది కాబట్టి, ఎందుకంటే లాభంలో రావు కూడా ఉన్నారు కాబట్టి మంచి లాభాలు ఇస్తాయి కాబట్టి ఆ విధంగా చేసుకుంటే వెళ్ళండి. డెఫినెట్గా రాజమార్గం రాజ్యం పొందగలుగుతారు. శుభం భూయాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5,08. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.